వెల్కమ్ టు కేవీకే ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎనిమిస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి, సో వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఫ్రీ రిసోర్సెస్, ఫ్రీ ఆన్లైన్ రిసోర్సెస్ ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలు తెలుసుకుందాము. సో ఇవి మీ ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడతాయి, కాబట్టి ఫ్రెండ్స్ వాచ్ ద వీడియో. సో ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. సో మొబైల్లో కావచ్చు లేదా కంప్యూటర్లో కావచ్చు, మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ని మీరు కూడా ఎంటర్ చేయండి, సవాల్.com. సవాల్.com అనేటువంటి వెబ్సైట్లోకి ఎంటర్ కాగానే మనకి సో వెబ్ క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, పజిల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టెక్నికల్ క్వశ్చన్స్, సర్టిఫికేషన్ క్వశ్చన్స్, అన్నీ చాలా కనిపిస్తూ ఉంటాయి. సో మనకు కావాల్సినటువంటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఉంటాయి. సో ఇక్కడ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోగానే మనకి అక్కడ ఫైల్స్ లాగా కనిపిస్తున్నాయి. మనం ఫస్ట్ వన్ నాన్ వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ ఎబిలిటీ, వెర్బల్ రీజనింగ్, లాజికల్ డిడక్షన్. సో ఇక్కడ ఐదు కేటగిరీస్ ఉన్నాయి. సో మన ఎన్ఎంఎస్కి అవసరమైంది వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అవసరం. సో ముందుగానే ఇక్కడ నాన్ వెర్బల్ రీజనింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకి నాన్ వెర్బల్ రీజనింగ్లో మళ్ళీ ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఇందులో ఏది అవసరం అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్ కంప్లీషన్, సో ప్యాటర్న్ కంప్లీషన్లో మనకు కావాల్సినటువంటి మోడల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఐడెంటిఫై ద ఫిగర్ దట్ కంప్లీట్స్ ద ప్యాటర్న్. సో ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చాలా చూడవచ్చు. సో వీటిని మనం ఆన్సర్ చేయొచ్చు, అలాగే చేసినటువంటి ఆన్సర్ కరెక్ట్గా కాదా మనం కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలామందికి ప్రాబ్లం ఏంటంటే మీడియం ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. సో వాటిని మనం తెలుగులో చూడాలి అనుకున్నట్లయితే మీ క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ ట్రాన్స్లేట్ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సో మొబైల్లో కావచ్చు లేదా ల్యాప్టాప్లో కావచ్చు, ఎందులోనైనా మనం గూగుల్ ట్రాన్స్లేట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. సో తెలుగు సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి మనకు కావాల్సినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. సో మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయి, నాకు అర్థం కాదు ఎలా అనేటువంటి సమస్య లేదు. సో గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేయగానే మనకు ఆ పేజ్ మొత్తం కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింది. సో ఇక్కడ మనం సమాధానాలు అన్నీ కూడా ఈజీగా అర్థం చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్ మీరు ఇంగ్లీష్ మీడియం కాదు, నేను తెలుగు మీడియం, నాకు ప్రాబ్లమ్స్ అర్థం కావు అనేటువంటి సమస్య ఉండదు. సో మీరు వీటిని తెలుగులోకి కూడా మనం ట్రాన్స్లేట్ చేసి చూడవచ్చు. సో ఇంకా ఓన్లీ తెలుగే కాదు, మనకు కావాల్సిన ఏ లాంగ్వేజ్లోకైనా కూడా మనం మాట్ కన్వర్షన్ చేసుకోవచ్చు మనం. సో నాన్ వెర్బల్ రీజనింగ్లో మనము ఇంకొక కేటగిరీ చూద్దాం, అనలిటికల్ రీజనింగ్. సో ఇక అనలిటికల్ రీజనింగ్ సంబంధించినటువంటి సమస్యలు. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ని నేను తెలుగులోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన లాంగ్వేజ్లోకి నేను ట్రాన్స్లేట్ చేసుకోగలిగినాను. సో ఇప్పుడు నేను ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇవి నాన్ వెర్బల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో నేను వెర్బల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంకొన్ని చూద్దాం మనం. సో వెర్బల్ రీజనింగ్ చూసినట్లయితే వెర్బల్ రీజనింగ్లో కూడా మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఎన్ఎంఎంకి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా మనకి ఇక్కడ లభిస్తాయి. సో క్లాసిఫికేషన్, సో మనకి డిఫరెంట్ ఏది అనేటువంటి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వర్గీకరణకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల బెటర్
స్కోర్ ద్వారా మంచి ఎన్ఎంఎస్ ర్యాంకింగ్ సాధించుకునేటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ వెబ్సైట్. సో రెండో వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే రెండో వెబ్సైట్ స్టడీ అడ్డా డాట్ కామ్ అని ఉంది. సో ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో కూడా మనకు కావాల్సినటువంటి చాలా అంశాలు దొరుకుతాయి. కాకపోతే ఇందులో పెయిడ్ వర్షన్ కూడా ఉంది, అంటే కొంత స్టడీ ప్యాకేజెస్ని మనము పే చేసుకోవాల్సి వస్తుంది. లేదు మనకు పే చేసే ఉద్దేశం లేకపోయినట్లయితే ఫ్రీగా ఉండేటువంటి వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 8th క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో 8th క్లాస్ సంబంధించినటువంటి ఇక్కడ ప్యాకేజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్టడీ ప్యాకేజెస్. సో మనకి ఇక్కడ శాంపిల్ పేపర్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి, రీసెంట్ స్టడీ ప్యాకేజెస్. సో మనం ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్ బ్యాంక్స్ కనుక మనము చూడొచ్చు. మనము సో మనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనము సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్సిఆర్టీ సొల్యూషన్స్ ఉన్నాయి, దాన్ని చూడవచ్చు మనము. అట్లాగే శాంపిల్ పేపర్స్, సో మన శాంపిల్ పేపర్స్ కూడా మనం చూడవచ్చు. సో దీనిలో మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టోటల్ క్వశ్చన్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేటువంటి అంశాలు చూడవచ్చు.